శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో చోరీ జరిగింది. నగదు గల లాకర్ చోరీ దొంగతనం చేసిన వారు ఎవరనేది తేలాల్సి ఉంది. దాబాకు సంబంధించి సీసీ కెమెరా ఉండి కూడా పనిచేయలేదు. దీంతో దొంగతనానికి దుండగులు పాల్పడినట్లు తెలుస్తుంది. పక్కనే గవర్నమెంట్ వైన్ షాప్ ఉందండి. దాని యొక్క సూపర్వైజర్ ధర్మాన రాము పోలీస్ స్టేషన్కి వచ్చి శుక్రవారం శనివారం ఆదివారం మొత్తం క్యాష్ 697,700 రూపాయలు చెస్ట్లో పెడితే అది నైట్ టైము అఫెన్స్ జరిగిందని కంప్లైంట్ ఇచ్చాడు. దానిపై మనం దర్యాప్తు చేస్తున్నాం.